రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో 133వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మల సంఘం అధ్యక్షులు గుంటి అంజయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. గ్రామంలోని అన్ని సంఘాల కుల పెద్ద మనుషులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మనము ఎక్కడో ఉండాల్సిన వాళ్ళము. మన అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే ఈ రోజు మనకు ఇంత స్వేచ్ఛ అనేటువంటిది ఉండేది కాదు. మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, మనకు నచ్చిన రంగంలో మనము వెళ్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అతనికి మనము ఎన్ని నివాళులు అర్పించినా తక్కువే. అంత గొప్ప మహానీయులను మనము ఈ రోజు స్మరించుకోవడం మన అందరి యొక్క అదృష్టం. మన భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచంలో అన్ని దేశాల కంటే మనది గొప్ప రాజ్యాంగం, అందరికి ఆదర్శవంతమైన రాజ్యాంగం. సమానత్వం కోసం ఎన్నో పోరాటాలు చేసి మనకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మనము ఇళ్ళవేళలే. ప్రతిసారి కూడా మనము మన జయంతిని కానీ వర్ధంతిని కానీ అందరం కలిసి చేసుకోవాలి. మరి ఈ రోజు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇట్లా ఒక మహిళగా బయట కలిసి ఇంకా ధైర్యంగా కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్న అందుకు కారణం కూడా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై.